రాష్ట్రంలో ఐటీ చెల్లింపులు భారీగా పెరిగినాయి పద్దెనిమిది లక్షల మంది కొత్తగా పనులు కడుతున్నారు ఒక పక్కన రాష్ట్రం సంకటం ఆగిపోతుంది డబ్బులు లేవు అడుక్కు తినే పరిస్థితిలోకి వచ్చిందంటూ ఈనాడు జ్యోతి రోజు రాస్తుంటే ఆదాయ పన్ను కట్టే అంటే ఇక్కడ మధ్యతరగతి దిగజారిపోయారు ధనికులు పేదోళ్ళు అయిపోతున్నారు మేము వస్తే పేదరికాన్ని ధనికులుగా తీసుకెళ్తాం అన్నట్టు అవునవును అయ్యో నిజమే నిజమే అంటుంటే ఇంకో పక్కన పద్దెనిమిది లక్షల మంది కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పేయీలు వచ్చారు ఇది ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక చెప్తాం దిగువ మధ్య తరగతి మధ్య తరగతి వర్గాల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి రెండు వేల ఇరవై ఇరవై మూడు మధ్య ఏకంగా పద్దెనిమిది లక్షలు పెరిగిన ట్యాక్స్ పేల సంఖ్య దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక పెరుగుదల రెండు వేల పదిహేను ఇరవై మధ్య ఐదు లక్షలు పెరిగే మంది ఐటీ చెల్లింపుదారులు పెరిగితే ఆ సమయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలు మాత్రం భారీగా పెరిగారు దేశంలో రెండు వేల పద్నాలుగు మధ్య తరగతి సగటు ఆదాయం నాలుగు పాయింట్ నాలుగు లక్షలు లక్షలుంటే ఇప్పుడు అది పదమూడు లక్షలు రెండు వేల నలభై ఏడు నాటికి నలభై తొమ్మిది పాయింట్ ఏడు లక్షలకు పెరుగుతుంది అన్నటువంటిది అంచనా ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతున్నదని ఎస్బీఐ రీసెర్చ్ చెప్తోంది దేశ జనాభా రెండు వేల ఇరవై మూడులో నూట నలభై కోట్లు ఉంటే రెండు వేల నలభై ఏడు నాటికి ఇది నూట అరవై ఒక్క కోట్లకు కూడా పెరుగుతుంది ఆంధ్రాకి సంబంధించి ఈ ఆదాయ పన్ను పన్ను కట్టేవాళ్ళు పెరుగుతున్నారు ఇందులో ఒక రీజన్ ఉంది ఇప్పుడు నేను ఇన్కమ్ ట్యాక్స్ పేయనే ఎప్పటి నుంచి ఎప్పుడో తిరుపతిలో టీవీ నైన్లో చేస్తున్నప్పటి నుంచి అప్పటికే అరవై వేలు అయింది అంతకుముందు పదిహే పాతిక వేలు ఉండే పదిహేను వేలు ఉండేది అక్కడికి వచ్చినప్పుడు మొదట్లో పాతిక తర్వాత అరవై వేలకి జీతమైంది అప్పటి నుంచి పన్ను కడతానే ఉన్నా నేను ఇప్పటికీ కడుతూనే ఉన్నా ఇదివరకు నాది ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి అక్కడ అడ్రస్తో వచ్చింది అక్కడ ట్యాక్స్ పే నేను తర్వాత మనీ మధ్య ప్రైమ్ లైన్లో ఉన్నప్పుడు దాకా కూడా అక్కడే ఉన్నా తర్వాత ఇక్కడికి వచ్చేసినటువంటి టైంలో ఆధార్ కార్డు అడ్రస్ విజయవాడకి మార్చుకున్నా నేను కాబట్టి నా ట్యాక్స్ ఇక్కడికే వస్తుంది అంటే ఆంధ్రా ట్యాక్స్ పేర్నయ్యా నేను నా ఉద్యోగం కూడా అక్కడ లేదు ఇప్పుడు ఆంధ్రాలోనే పని చేసుకున్నాను నా ఓటోళ్ళు చాలామంది ఉంటారు ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇది ఒక్కటే కాదు ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో వ్యాపారాలు పెరిగినాయి పరిశ్రమలు పెరిగినాయి ఇంకోటి జీతాలు ఎక్కువ ఇచ్చే పరిస్థితి వస్తుంది వీటన్నిటి కారణంగా ట్యాక్స్ పేయర్స్ సంఖ్య పెడుతుంది ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు అన్ని వ్య వ్యవస్థలు అనుసంధానం చేసినాయి ఆధార్తో పాటుగా బ్యాంకులు ఇతరత్ర ఏవైనా సరే చిట్టు ఏది కావాలన్న ఫైనాన్స్ ఇష్యూలో ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది దాంతో ఇక్కడ డబ్బులు తప్పించుకోవడానికి పనులు ఎగ్గొట్టడానికి వీలు లేకుండా పోయింది అందుకని కూడా ట్యాక్స్ పేయర్స్ అవుతున్నారు mm <clears throat>